Hi everybody. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ డిపార్ట్మెంట్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్ ని నిన్నటి నుంచి ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నమస్కారం, మీతో మాట్లాడుతోంది చెప్పండి. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ సెక్రటరీస్ కానీ లేదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ అఫీషియల్స్ కానీ తప్పంతా మాదే, అదొకటి ఉందా లేదా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులు కానీ వారందరి సమక్షంలో ఇంతకీ ఎవరయ్యా నువ్వు? రాష్ట్రాన్ని రానటువంటి కాలంలో ఒక ప్రముఖ ఐటీ డెస్టినేషన్ గా దీన్ని తీర్చిదిద్దాలి. అసలు నీ వల్లే నా పవర్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి. దీన్ని ఏ రకంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకున్నటువంటి స్ట్రెంగ్స్ అన్నిటిని కూడా ఈ సమావేశాల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి తాలూకా ఉద్దేశాన్ని చెప్పడం, వీడికి అసలు ఐటీ అంటే ఏంటో కూడా తెలియదని ఏమీ రాదు కాబట్టి నీకు శాఖ ఇచ్చారో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. సో తప్పకుండా ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాలు ఒక మేజర్ ఐటీ డెస్టినేషన్స్ గా ఎదిగినటువంటి దానికి కూడా ఎంతో సమయం పట్టింది, దాదాపు 3 దశాబ్దాలు. అంటే ల్యాప్టాప్ ఎలా ఉంటుందో ఆయన తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ కోడ్ ఎలా ఉంటుందో గుడ్ ఎలా ఉంటుందో తెలిసింది. ఓకే, మరి చూసారు కదా, మరో సమస్యతో రేపు కలుస్తాం అంత.